హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం మేడం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయాక ఇప్పుడు ఆయన చేసిన స్కామ్లు అవన్నీ కూడా బయటపడ్డం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఈ 5 ఏళ్లలో తన సెక్యూరిటీ గురించి కూడా ఒక ప్రస్తావన వచ్చింది మేడం. ఏకంగా 986 మందిని ఆయన సెక్యూరిటీగా పెట్టుకున్నారు, 300 కోట్లు ఖర్చు పెట్టారు, డైలీ కూడా 16 లక్షల వరకు ఖర్చు అయిందని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నా మేడం. అంటే ఏ విధంగా చూడొచ్చు ఇంత సెక్యూరిటీ? ఇప్పటి వరకు దేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఇంత సెక్యూరిటీ లేదంట మేడం. అంటే ఆయన ఒక మహారాజుని అనుకుంటారు కదా మీకు, అందుకే కిమ్ కంటే కూడా గొప్పవాడ జగన్ అని వచ్చింది మనకి. అవును, ఒక ప్రధానమంత్రికి లేదు, ఒక రాష్ట్రపతికి లేదు, ఒక ముఖ్య నేతలు ఎవరికీ లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎన్ఎస్జి ఉంది, ఆయనకి ఎన్ఎస్జి ఉంది కాబట్టి ఈయనకి ఎస్ఎస్జి పెట్టుకున్నాడు ఆయన. సో అంటే ఈయన ఆలోచన ఎట్లా ఉంటుందో చూడండి, ఒక అది అహంకారం అనాలా, లేదు అందరికంటా నేను ఎక్కువగా ఉండాలనుకుంటాడా మనకి తెలియదు, లేదు ఒక పిరికితనమా? ఆయన పిరికితనం అయితే ఉంది, మనందరికీ తెలుసు అది. ఒక పిరికితనంతో ఒక భయం ఆయనకి అడుగు తీసి అడుగేయటానికి, అంటే అడుగు తీసి అడిగేస్తే చుట్టూ బలగం ఉండాలి ఆయనకి, అంటే సెక్యూరిటీ బలగం మనం మాట్లాడేది. సో ఆయన చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అండి. మీరు చెప్పినట్టుగా 986 మంది, 298 కోట్లు ఎవరు తిన్నట్టండి, ఎవడి సొమ్ము అది? ప్రజల సొమ్ము. 5 ఏళ్ళు నువ్వు ఎంత ఇబ్బంది పెట్టారండి వాళ్ళు. మీరు నమ్మరు, తాడేపల్లి చుట్టుపక్కల ఆయన వెళ్తున్నాడంటే ప్రజలు పనులు కూడా మానేసుకోవాలట, వాళ్ళ ఐడి కార్డు వాళ్ళు చూపించాలట, నేను పలానా చోట ఉన్నానని. ఎక్కడైనా ఉంటుందండి ఇది? అంటే ఒక మీకు కర్ఫ్యూ టైంలో కూడా ఇలా ఉండదు, అంటే ఇంత ఘోరంగా. వాళ్ళు ఏదో రిలాక్సేషన్ ఇస్తారు, వెళ్తారు వస్తారు, అప్పుడు కావాలంటే చూపిస్తారు. అంటే కర్ఫ్యూ కంటే మించిపోయింది అనమాట, 144 సెక్షన్ మించిపోయింది ఇది. దీనికి మరి ఏం పదం పెట్టాలో మనకు తెలియదు. ఇంకొకటి అండి, డ్రోన్లు వాడతారు, తర్వాత 30 ఫీట్ కంచె, ఇనప కంచె, తర్వాత ఆయనకి స్పెషల్గా 2 వెహికల్స్, అది కూడా అటువంటి కార్లు. ఈవెన్ చంద్రబాబు నాయుడుకి ఒకటే కారు ఉంది అలాంటిది, ఏంటి దీన్ని ఏమంటే బుల్లెట్ ప్రూఫ్వి. తర్వాత ఎక్కడికక్కడ అది భద్రతా వలయం, ఆయనకి చెక్ పోస్టులు, తర్వాత అత్యాధునిక పరికరాలతో మన అంటే వాళ్ళు సిబ్బంది మన టెస్ట్ చేస్తారు. చెక్ పోస్ట్ దగ్గర 30 మంది పోలీసులు ఉంటారటండి. ఈయన ఒక నిధుల పంపిణీకి వచ్చినప్పుడు ఆయన చుట్టూ 300 మంది పైగా ఉన్నారట. అదే రాస్తున్నారు, అదే చెప్తూ వార్తలు ఏమొస్తున్నాయంటే ఒక చిన్న గ్రామం ఆయన చుట్టూ ఉంటుందన్నమాట. అంటే ఒక మనిషికి ఇంత సెక్యూరిటీ అవసరమా? ఓకే నీకు పోనీ, అలాగని మావోయిస్టుల ద్వారా అతనికి ఏమీ ప్రాబ్లం లేదు. మావోయిస్టులు ఈ మధ్యకాలంలో ఎక్కడ 5 ఏళ్లలో బయటికి రాలేదు. ఆయనకి ఏ రకమైన థ్రెట్టు లేదు, ఎందుకంటే ఆయన ఏమైనా చేస్తే కదా థ్రెట్ ఉండటానికి. ఆయన అభివృద్ధి చేయలేదు, సంక్షేమము చేయలేదు, ఓన్లీ అంటే సంక్షేమ పథకాలు ఇచ్చుకున్నాడు ఆయన అంతే. అంతేగాని ఇంకా ఏ రకంగానూ ఆయన వార్తల్లోకి ఎక్కలేదు. మరి అటువంటి మనిషికి ఇంత సెక్యూరిటీ అవసరమా? చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారంటే ఒక రీజన్ ఉంది, అలిపిరిలో సంఘటన జరిగింది కాబట్టి ఆయనకి ఇచ్చారు అంతే. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలండి. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా ఇంకా అంత సెక్యూరిటీ. విజయమ్మ గారికి 4ట, భారతీదేవి గారికి 4ట, వాళ్ళ పిల్లలకి లండన్లో కూడా సెక్యూరిటీ. ఎవరు సొమ్మండి, ఎందుకు ఇస్తారు అసలు? ఎందుకు ఇవ్వాలి వాళ్ళ పిల్లలకి? ఎందుకు ఇవ్వాలి మీకు? ఎక్కడుంటుందంటే సెక్యూరిటీ. నేను ఒక స్కూల్లో పనిచేసేదానండి, మదనపల్లి దగ్గర, రిషివాలి స్కూల్ అని. అందులో ఏంటంటే వరుణ్ గాంధీ చదువుకునేవాడు. సో వరుణ్ గాంధీకి అక్కడ సెక్యూరిటీ ఒక 4 ఎంతమంది ఉండేవాళ్ళు అనమాట. ఒక గుడారం వేసుకుని ఉంటారు, అది వేరు. ఇప్పుడు అలాంటి చోట్ల ఒక 4 ఉన్నారంటే వాళ్ళ ఫ్యామిలీకి థ్రెట్ ఉంది కాబట్టి అక్కడ అవసరం మనకి. ఇక్కడ ఎవరికి థ్రెట్ లేదండి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల్లోకి నిర్భయంగా వెళ్ళలేకపోతున్నారంటే వాళ్ళు ఏమిస్తున్నారు సందేశం మనకి? ఇది ఎవరి తప్పు? నువ్వు ఒక ధైర్యంగా నువ్వు ప్రజల దగ్గరికి రా, ప్రతిదీ ఎదుర్కో, నువ్వు షాడో లాగా ఉండకు. నువ్వు నువ్వేంటో నిరూపించుకోకుండా నువ్వు ఒక తండ్రి చాటి బిడ్డగా వచ్చావు, ఒక చెల్లెలు అమ్మ మీద బతికి వచ్చావు, నువ్వు ఒక పొజిషన్కి వచ్చావు, అంటే ఒక ముఖ్యమంత్రి పోస్ట్ తెచ్చుకున్నావు, ఒక బాబాయ్ని చంపిన ఒక ఇష్యూతో వచ్చావు, కానీ 5 ఏళ్లలో నువ్వు మారాలి కదా. సరే వాళ్ళు నీకు అమర్చి పెట్టారు, కనీసం నువ్వేంటో ప్రూవ్ చేసుకుని ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి వాళ్ళతో మాట్లాడి చక్కగా మాట్లాడాలి కదండి. ఒక నవ్వు ఉండదు, ఒక మాట ఉండదు. ఏ మరి ఒక ముఖ్యమంత్రి అనే వాళ్ళు ఇలా ఉంటారా? మనకి ఇప్పుడు కేసీఆర్ గారు ఏది ఎలా ఉన్నా ఒక చలోక్తలు విసురుతారు ఆయన, మాట్లాడతారు ఆయన, ఒక నిర్భయంగా గట్టిగా మాట్లాడే సత్తా ఉంది ఆయనకి. సరే అహంకారంతో పోగొట్టుకున్నారు తప్ప, కొన్ని విషయాల్లో ఆయన చేసిన తప్పుల వల్ల ఆయన పోయారు,
అదర్వైజ్ మనుషులతో బాగానే ఉంటాడు ఆయన, ఉండేవారు ఆయన కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చక్కగా మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు అవసరమైతే. నేను అనేది ఏంటంటే, మిమ్మల్ని నేతలుగా ఎందుకు ఎన్నుకుంటున్నారు? మీరు ప్రజలతో మమేకం అవుతారు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటారు, ప్రజలకు కావాల్సింది చేస్తారు, ఈ అంశాల కోసమే కదండి. అది లేకుండా నువ్వు ఇంతమంది సెక్యూరిటీని పెట్టుకుని నువ్వు అడుగు తీసి అడుగు వేయటానికి భయపడితే నువ్వు ఇంకా ముఖ్యమంత్రిగా ఎందుకు? ప్రజలకు అవసరం లేదు, అందుకనే నేను ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి దీని మీద ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టాలండి. ఈ సెక్యూరిటీకి ఎవరు డబ్బిస్తున్నారు, ఇంత సెక్యూరిటీ అవసరమా? ఈ ప్రజాధనం దుర్వినియోగం కిందకు వస్తుంది కాబట్టి దీని మీద దృష్టి పెట్టి మరి దీన్ని రికవరీ చేస్తారా, ఏం చేస్తారు మనం చూడాలండి. మనం సెక్యూరిటీకి ఏమో 300 కోట్లు, అటు ప్యాలెస్లు కట్టుకోవడానికి 2000 కోట్లు అయ్యాయని చెప్పేసి లోకేష్ గారు మనం ట్వీట్ చేయడం చూసాము. మళ్ళీ ఫర్నిచర్ తీసుకెళ్లి ఆయన ప్యాలెస్ లో పెట్టుకున్నారు. అంటే మొత్తం కూడా ప్రభుత్వ సొమ్ముని ఈ విధంగా ఆయన వాడుకున్నారు. ఇదే డబ్బుని ఏదో పోలవరం పూర్తి చేయడానికో లేకుంటే రాజధాని నిర్మాణం కోసం మనం యూజ్ చేస్తే బాగుందని చెప్పేసి ఇప్పుడు ప్రజలైతే ముక్కలు వేరేసుకోవడం చూస్తున్నాం. మేడం ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు మనకి రాజ్నాథ్ సింగ్ గారే అన్నారు 15,000 కోట్లు ఇచ్చాం పోలవరానికి, వాళ్ళు అసలు పట్టించుకోలేదని. నేనంటానండి, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇచ్చారు సరే, ఇచ్చేటప్పుడు ఆలోచించేద్దా పనులు జరుగుతున్నాయో లేదో వాళ్ళు చూడాలి కదా. కేంద్రం పని కదా అది, కేంద్రం నిధులు ఇచ్చేటప్పుడు కేంద్రం పనా కాదండి? అవును, వాళ్ళు ఒక అబ్జర్వేటర్ని పెట్టాలి కదా. వీళ్ళు అసలు ఇప్పుడు డబ్బు మీకు పంపిణీ చేస్తారండి, వాళ్ళు ఆఫీసర్ని పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఆ డబ్బుని వాళ్ళు పంపిణీ చేసేటప్పుడు అది సక్రమంగా నిధులు వినియోగిస్తున్నారా లేదా దుర్వినియోగం చేస్తున్నారా అని ఒక వ్యక్తి, ఒక అకౌంటబిలిటీ ఉండే వాళ్ళని పెట్టుకోవాలి కదా. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయాక వాళ్ళు దుర్వినియోగం చేస్తారని ఆయన అంటారు, అది ముందే ఉండాలి కదా. 5 ఏళ్ళు మీరు నిద్రపోయారా? అంటే ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ 2000 కోట్లు అంటే ఇన్ని ప్యాలెస్లు ఎలా కట్టారు మీరు? ఇప్పుడు రామ్కీ సంస్థ కట్టింది అంటున్నారు, రామ్కీ సంస్థకి అంత కెపాసిటీ లేదని మనకు తెలిసిందే. ఇప్పుడు మనం వాళ్ళ ఆడిట్ రిపోర్ట్స్ చూసామనుకోండి, వాళ్ళ కెపాసిటీ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఆ కెపాసిటీ లేనప్పుడు వీళ్ళకి అంటే గతంలో లాగా క్విడ్ ప్రోకో జరిగింది అనేదే కదా. ఇప్పుడు ఇప్పుడు గతంలో ఈయన 43,000 కోట్లు ఏదైతే ఈయన అవినీతి చేశారన్నారో ఆ అవినీతి క్విడ్ ప్రోకోల ద్వారా జరిగింది. అంటే రాజశేఖర్ రెడ్డి గారు అవతల వాడికి కావాల్సిన ఫైల్ మీద ఈయన సంతకం పెట్టినప్పుడు వాళ్ళు సాక్షిలో కావచ్చు, కొన్ని డొల్ల కంపెనీలో కావచ్చు, వాళ్ళు షేర్స్ ధర పెంచి వాళ్ళ షేర్లు కొనుక్కున్నట్టుగా డబ్బు ఇచ్చారు. సో ఇప్పుడు సేమ్ సిట్యుయేషన్ ఇక్కడ జరిగింది అనమాట. అంటే వీళ్ళు క్విడ్ ప్రోకో ద్వారా ఈ రామ్కీ సంస్థకి డబ్బులు ఇస్తే రామ్కీ సంస్థ ఇవన్నీ కడుతోంది అనమాట. అంటే ఇదంతా కూడా ఒక మాయ అనమాట. అంటే ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటి అని తీస్తే కనుక అయితే మనకి ఇంకా చాలా వాస్తవాలు బయటకు వస్తాయండి. అందుకని ఇప్పుడు తెలుగుదేశానికి ముందున్నది మనం ప్రతిసారి చెప్తున్నాము, వాళ్ళు ఎన్నుకోబడ్డాక వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశాక మనం ప్రతిరోజు చెప్తున్నాము. ఇప్పుడు చాలా ఛాలెంజెస్ తెలుగుదేశం కూటమి ముందు ఉన్నాయండి. ఇవన్నీ తీసి ట్రాన్స్పరెంట్ గా మాత్రం పని జరగాలండి. ఇక్కడ ఏమి బంధుత్వాలకి లేకపోతే అయిన వాళ్ళు పరాయి వాళ్ళని కాకుండా విషయాన్ని విషయంగా తీసుకుని వాళ్ళు నిజంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్షలు పడేలా మాత్రం చేయాలి. మనం సెక్యూరిటీకి ఏమో 300 కోట్లు, అటు ప్యాలెస్ లు కట్టుకోవడానికి 2000 కోట్లు అయ్యాయని చెప్పేసి లోకేష్ గారు మనం ట్వీట్ చేయడం చూసాము. మళ్ళీ ఫర్నిచర్ తీసుకెళ్లి ఆయన ప్యాలెస్ లో పెట్టుకున్నారు. అంటే మొత్తం కూడా ప్రభుత్వ సొమ్ముని ఈ విధంగా ఆయన వాడుకున్నారు. ఇదే డబ్బుని ఏదో పోలవరం పూర్తి చేయడానికో లేకుంటే రాజధాని నిర్మాణం కోసం మనం యూజ్ చేస్తే బాగుందని చెప్పేసి ఇప్పుడు ప్రజలైతే ముక్కలు వేరేసుకోవడం చూస్తున్నాం. మేడం ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు మనకి రాజ్నాథ్ సింగ్ గారే అన్నారు 15,000 కోట్లు ఇచ్చాం పోలవరానికి, వాళ్ళు అసలు పట్టించుకోలేదని. నేనంటానండి, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇచ్చారు సరే, ఇచ్చేటప్పుడు ఆలోచించేద్దా పనులు జరుగుతున్నాయో లేదో వాళ్ళు చూడాలి కదా. కేంద్రం పని కదా అది, కేంద్రం నిధులు ఇచ్చేటప్పుడు కేంద్రం పనా కాదండి? అవును, వాళ్ళు ఒక అబ్జర్వేటర్ని పెట్టాలి కదా. వీళ్ళు అసలు ఇప్పుడు డబ్బు మీకు పంపిణీ చేస్తారండి, వాళ్ళు ఆఫీసర్ని పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఆ డబ్బుని వాళ్ళు పంపిణీ చేసేటప్పుడు అది సక్రమంగా నిధులు వినియోగిస్తున్నారా లేదా దుర్వినియోగం చేస్తున్నారా అని ఒక వ్యక్తి, ఒక అకౌంటబిలిటీ ఉండే వాళ్ళని పెట్టుకోవాలి కదా. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయాక వాళ్ళు దుర్వినియోగం చేస్తారని ఆయన అంటారు, అది ముందే ఉండాలి కదా. 5 ఏళ్ళు మీరు నిద్రపోయారా? అంటే గతంలో లాగా క్విడ్ ప్రోకో జరిగింది అనేదే కదా. ఇప్పుడు ఇప్పుడు గతంలో ఈయన 43,000 కోట్లు ఏదైతే ఈయన అవినీతి చేశారన్నారో ఆ అవినీతి క్విడ్ ప్రోకోల ద్వారా జరిగింది. అంటే రాజశేఖర్ రెడ్డి గారు అవతల వాడికి కావాల్సిన ఫైల్ మీద ఈయన సంతకం పెట్టినప్పుడు వాళ్ళు సాక్షిలో కావచ్చు, కొన్ని డొల్ల కంపెనీలో కావచ్చు, వాళ్ళు షేర్స్ ధర పెంచి వాళ్ళ షేర్లు కొనుక్కున్నట్టుగా డబ్బు ఇచ్చారు. సో ఇప్పుడు సేమ్ సిట్యుయేషన్ ఇక్కడ జరిగింది అనమాట. అంటే వీళ్ళు క్విడ్ ప్రోకో ద్వారా ఈ రామ్కీ సంస్థకి డబ్బులు ఇస్తే రామ్కీ సంస్థ ఇవన్నీ కడుతోంది అనమాట. అంటే ఇదంతా కూడా ఒక మాయ అనమాట.
అంటే ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటి అని తీస్తే కనుకైతే మనకి ఇంకా చాలా వాస్తవాలు బయటకు వస్తాయండి. అందుకని ఇప్పుడు తెలుగుదేశానికి ముందున్నది మనం ప్రతిసారి చెప్తున్నాము, వాళ్ళు ఎన్నుకోబడ్డాక వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశాక మనం ప్రతిరోజు చెప్తున్నాము. ఇప్పుడు చాలా ఛాలెంజెస్ తెలుగుదేశం కూటమి ముందు ఉన్నాయండి, ఇవన్నీ తీసి ట్రాన్స్పరెంట్ గా మాత్రం పని జరగాలండి. ఇక్కడ ఏమి బంధుత్వాలకి లేకపోతే అయిన వాళ్ళు పరాయి వాళ్ళని కాకుండా విషయాన్ని విషయంగా తీసుకుని వాళ్ళు నిజంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్షలు పడేలా మాత్రం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.